గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు అందజేయాలన్న డిమాండ్తో సోమవారం రోజున వేములవాడ నుండి సిరిసిల్ల జిల్లా కేంద్రం వరకు గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు కార్మిక సంఘం పాదయాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ అనేక నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు అందజేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు అందజేయాలన్న డిమాండ్తో సిఐటియు ఆధ్వర్యంలో భీములవాడ నుండి సిరిసిల్ల వరకు పాదయాత్ర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం రోజున సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతదాస్ గణేష్తో పాటు ఎగుమంటి ఎల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా పెండింగ్ వేతనాలు ఇవ్వకుండా కార్మికులకు కుటుంబ రక్షణ కూడా కల్పించడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో పాటు వారికి కనీస వేతనం 26,000 అందించి జీవో నంబర్ 51 సవరించడమే కాకుండా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, 1వ తేదీననే వేతనాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్లెర నర్సయ్య, మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, వల్కూరు మల్లయ్య, పోతు రాజేశం, జల్లి లక్ష్మణ్, దుర్రపల్లి రవీందర్, గంగరాజు తదితరులు ఉన్నారు. పంచాయతీ కార్మికుల రక్షణ పరికరాలు, గ్రామ పంచాయతీ కార్మికుల రక్షణ పరికరాలు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు.